నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో కూడా సందేహాలు అయితే చాలా ఉంటుంటాయి గురుగారు. అసలు దీపం ఏ నూనెతో వెలిగించాలి, దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులతో చేయాలి, ఏ నూనె వాడితే బాగుంటుంది, ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి గురుగారు. వాటి గురించి కొంచెం మీరు తెలియజేయండి. ఇన్ని అపోహలు అనవసరం. ఎందుకంటే దీపారాధనకు ఒక శ్లోకమే చెప్పింది, ఓకే, సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే అని ఏం చెప్పబడింది. అందులో మూడు ఒత్తులు, మనం ఒక ఒత్తు వేసేస్తాం లేదంటే రెండు ఒత్తులు వేస్తూ ఉంటాం, మూడు ఒత్తులు. దేనికది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి, మూడు లోకాలకి కూడా తిమిరాపహ సంబంధించి మూడు ఒత్తులు వేసి మనం దీపారాధన చేయాలి. అయితే ఇందులో కొన్ని కొన్ని విషయాలకి కుంభవత్తులు వేస్తాం, అది కుంభవత్తు ఒకటే ఉంటుంది. తర్వాత కామాక్షి కుంది అని ఉంటుంది, దానికి ఒకటే ఒత్తు ఉంటుంది. ఇవి నిత్య ప్రక్రియలో ఇవి వాడకూడదమ్మా. నిత్య ప్రక్రియలో ఇంట్లో చేసేటువంటి దానికి ప్రాథమికంగా ఆ ఇంట్లో పురుషుడు ఎవరైతే ఉంటాడో అతడు చేసేటువంటి దీపారాధన అనేటువంటిది ప్రధానంగా మూడు ఒత్తులతో వెలిగించవలసింది. అది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి రెండే. కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆ నూనె, ఈ నూనె ఇవన్నీ కూడా వంశనాశనానికి సంపద నాశనానికి అరిష్టానికి మినహాయిస్తే ఇంట్లో వాడకూడదు. అంటే వంశనాశనం నేను అనకూడదు, కానీ ఎందుకు అనాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది వద్దు అంటే వినరు. కొంచెం అప్పదం అనేటువంటిది గట్టిగా వాడితే కొంచెం భయంతో అయినా అది వాడటం మానేస్తారు. కేవలం ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ రెండు మాత్రమే దీపారాధనకు ఉపయోగం. కొన్ని కొన్ని ధన విధానం నష్టధన ప్రాప్తి కోసం చేసేటువంటి వాటికి కార్తీ వీర్యార్జున స్వామి వారికి వాళ్ళకి ఆవ నూనె వాడేవి వేరేవు. తంత్ర ప్రక్రియలో ఇక వేప నూనె, విప్ప నూనె అవన్నీ వాడుతూ ఉంటారు. కానీ నిత్యము ఇంట్లో సనాతనంగా ప్రతినిత్యము చేసేటువంటి దాంట్లో మాత్రం మనం కేవలము ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఈ రెండు మాత్రమే మనం వాడాలి. తర్వాత నేను అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చమ్మా, నేను చూస్తూ ఉంటాను దీపారాధన చేసినప్పుడు అగ్గిపొలు వెలిగిస్తారు, దాంతోటి అగరవత్తి వెలిగిస్తారు, దాంతోటి దీపారాధన వెలిగిస్తారు, లేదా అగ్గిపొలు వెలిగించి ఏకహారతులు ఒక ఒత్తి పెట్టి ఆ ఒత్తి పెట్టి దీపారాధన వెలిగిస్తారు. ఏదైనా అగ్నే, త్రేతాగ్నులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. త్రేతాగ్నులు ఎందుకు చేస్తున్నారు అంటే మూడు అగ్నిలే కదా అయినా ఇక్కడ ఎందుకు చేస్తారు అంటే అగ్గిపొలతో వెలిగించకూడదండి. అగ్గిపుల్లు అంటరానిదా, అగ్గిపుల్లు అంటరానిదా, అగ్గిపుల్లు అంటరానిది దాని కెమికల్ ఉంటుందండి. ఓకే, అగరబత్తిలో కూడా కెమికల్ ఉందిగా, నూనె కెమికల్ లేకుండా నూనె వస్తుంది ఇప్పుడు. అంటే నీకు కెమికల్ లేకుండా రావాలంటే చెక్కుముక్కిరాలు పట్టుకోను, లేదంటే కనుక షిమీ గర్భాదగ్నిమ్మంతతి ఈ జమ్మి చెక్క ఉంటాయి అవి పట్టుకొని బాగా రాస్తే నిప్పు వస్తుంది. అందులో నుంచి తీసి నువ్వు చేయాలి అప్పుడు. అది చేస్తున్నావా? లేదు కదా. అక్కడ అగ్నికి నువ్వు దోషాన్ని ఎలా చూపిస్తున్నావు? దీపారాధన వెలిగించిన తర్వాత వేలు పెట్టినా ముట్టుకుంటుంది, అంటుకుంటుంది, అది నొప్పి వస్తుంది. అగరబత్తి వెలిగించి చేపెట్టినా అంటుకుంటుంది, అగ్గిపుల్ల వెలిగించి చేపెట్టినా అంటుకుంటుంది. అంటే దాని స్వభావం ఒకటే ఉంది కదా, దాని స్వభావం అది మార్చుకోవట్లా. చాలామంది వాడు ఊసరు వెళ్ళి రంగులు మారుస్తాడు అంటూ ఉంటాడు. నేనంట ఊసరు వెళ్ళి రంగు మాత్రమే మారుస్తుంది, స్వభావం మారట్లేదా? నాకు అనిపిస్తుంది దాన్ని ఎందుకు తిట్టిపోసుకుంటారు, దాన్ని ఉసురు తగలడానికి. కాకపోతే రంగులు మారుస్తుంది, అది దాని ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాని దాన్ని దాన్ని తనని తాను కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది. వ్యక్తిత్వ స్వభావాన్ని మార్చుకోవట్లేదు కదా అది. నేను రంగు మార్చాను కాబట్టి నేను కోతిని తినేస్తాను లేదంటే పామును మింగేస్తాను అనట్లేదు కదా. ఆ పురుగులను అది తినగలిగిందే తింటుంది, మినహాయిస్తే రంగు మార్చాలని చెప్పి వ్యవహారం చేయట్లేదు కదా అది. అలానే ఆ జ్యోతి మీరు దీపారాధన ఏది వెలిగించినప్పటికీ కూడా ఆ మంట అనేటువంటిది దాని స్వభావం మారట్లా, దాని స్వభావం మారుతుందని చెప్పి త్రేతాగ్నులుగా మీరు చేస్తున్నారు. మనం మామూలుగా ఒక ఇంట్లో రెండు కుంపట్లు రెండు రెండు పొయ్యిలు ఉండకూడదు అంటూ ఉంటారు. అంటే ఏంటి,
మామూలుగా దంపతులు ఉన్నారు, వివాహమైన తర్వాత వాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే నాకు అత్తగారితో పడట్లేదు సంథింగ్ అని పైకి వెళ్ళిపోయి ఉంటారు, ఒకే ఇంట్లో పైన ఉంటుంటారు. ఆ రెండు వంటలు పనికిరావు, పైన ఉంటే ఉన్నారు, వంట ఒకే చోట పెట్టాలి, రెండు అగ్నిలు పెట్టకూడదు. అటువంటి త్రేతాగ్నిలు ఎలా చేస్తున్నారు మీరు అంటే అంటే ఒకదాని కూడా ముట్టిస్తున్నారు. ఆ ముట్టించే దాని గురించి మాట్లాడుతున్నా. నువ్వు అగ్గిపులు వెలిగించి అంటించేయి, దాంట్లో అంటించకూడదు అనేటువంటి అది పనికిరాంతి నువ్వు ఎలా భావిస్తున్నావు అంటే మన ఆలోచన అక్కడ. ఇటువంటివన్నీ కూడా మనస్సులో పెట్టుకొని శంక పెట్టుకొని అగ్నికి అంతరాంతరం చేస్తున్నాం కదా మనం. అగ్నిని ఏ అగ్ని పనికిరాదు అంటున్నావు, ఆ అగ్ని పనికిరాదు, ఈ అగ్నితో ఈ అగ్ని అంటించావు. అక్కడ కూడా దానివల్లే కదా, అదే దీంతో దీపారాధన చేయవు. ఎందుకంటే దేని నుంచి వచ్చింది అగ్ని నీకు? ఆ పొల నుంచి వచ్చింది, మనం వద్దనుకున్నామో దాని నుంచే వచ్చింది. అంటే ఈ చిన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు అంటే ఇటువంటివి చేస్తూ ఆ లోపల అనుమానాలు ఉంచుకొని ఇటువంటివి చేస్తూ ఉంటే మనకు ఎందుకు ఫలితాలు వస్తాయమ్మా? ఇంకా దీని మీద అనవసరమైనటువంటి అపోహలు వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది దీపారాధన పెట్టేసిన తర్వాత అందరూ కూడా అర్థం చేసుకోండి, చెప్పేటువంటిది ఏదో నోటుకు వచ్చింది దాన్ని చెప్పట్లేదు. మనం ప్రతినిత్యం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు చిన్నదే కదా అనుకుంటాం. జీవితానికి ఉదాహరణకి తీసుకోండి, జీవితం బాగుపడాలన్నా నాశనం కావాలన్నా చిన్న చాలు, అంతకుమించి పెద్దది అవసరం లేదు. దీపారాధన చేసినప్పుడు మనము కుంది పెట్టేసేసి కుందిలో నూనె పోసేసి ఆ వత్తి పైన పట్టుకొని కిందలా ముంచి ఇలా మనం వెయ్యాలి. మనం ఏం చేస్తున్నాము, సగం నూనె పోస్తాం, ఆ ఒత్తి అక్కడ పెట్టేస్తాం, ఆ నూనె పెట్టుకొని ఒత్తిని మొత్తం అంతా తడిపేస్తాం, ఎంగిలైపోతుంది. మన చేయి ఎప్పుడైతే తగులుతుంది ఎంగిలవుతుంది అప్పుడు, అది పనికిరాదు. చేతితో ఆ ఒత్తిని మనం అంటించేస్తున్నాం, అదే మళ్ళీ వేరే దానికి అంటించేస్తున్నాం, దీన్ని వేరే వస్త్రాన్ని తుడుస్తున్నాం, ఆ వస్త్రంతో మనం మొహం తుడుచుకుంటాం, ముద్దు తుడుచుకుంటాం, అది ఎంగిలి వస్త్రం మొత్తం అంటు చేసేస్తున్నాం అక్కడ మనం. దీనికి ఒక వ్యవస్థ ఏర్పడి చేయట్లా, మామూలుగా పెట్టిన తర్వాత దీపారాధన వెలిగించిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ నూనె వడ్డిస్తూ ఉంటారు, చాలా తప్పు పద్ధతి అది. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విధం త్వా సాధయామి. నువ్వు ఎప్పుడైతే కనుక దీపారాధన చేద్దాం అనుకున్నావో నిండా నూనె పోసి ఒత్తిడి వేసి వెలిగించిన తర్వాత అందులో నూనె చివరి వరకు వచ్చింది అనుకున్నప్పుడు నూనె పోయి అంటే వినహస్తే వెళ్ళంగానే మారువడ్డనా అని చెప్పి కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ఒకటి రెండు ఆ నూనె పోసే విధానంలో కూడా మనం డబ్బా ఎత్తి పోసేస్తూ ఉంటాం, చిన్న గ్లాసులోకి తీసుకో, కప్పులోకి, లేదంటే ఒక స్పూన్తో తీసుకొని పోయి. ఎందువల్లంటే శాస్త్ర ప్రమాణంగా చెప్పాలంటే ఒక వాటర్ బాటిల్లో నీళ్లు కాసిన తాగి అక్కడ పెడితే మళ్ళీ మనకి తాగడానికి పనికి, ఎత్తిపోసుకుని ఎంగిలే, ఎత్తిపోసుకుని ఇచ్చారండి అంటారు. ఎత్తిపోసుకుంటే మాత్రం ఆ నోటికి నాలుగుకి ఆ వాటర్కి నోటికి కనెక్ట్ అయింది కదండి. ఇప్పుడు హీటర్ పెట్టండి, సగం నీళ్ళు ఉంటాయి అందులో, ఎత్తి నేను పైనుంచి నీళ్ళు పోస్తుంటే షాక్ కొట్టదా? కొడుతుంది. అబ్బాయి నేను ఎత్తి పోసాండి అంటే ఎలా పోసినా ఆ కనెక్షన్ అయితే ఉంది కదా. ఇవి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వజ్రంతో తీసుము, నిండా పోసేసుకో. రెండు అంటే దీపం వెలుగుతున్నప్పుడే అట్లా చేయాలా గురుగారు? నార్మల్గా మనం కుందిలో పోసే ప్రతిసారి ఇదే ప్రాసెస్ పాటించాలా? అంతే. ఓకే, విడిగి చెంచా ఎత్తిపోయింది ఎప్పుడు కూడా, చెంచాతోటి తీసుకుని పోసుకుంటూ ఉండాలి చక్కగా. రెండు, ఇంకొక విషయము, దీపారాధన చేసినప్పుడు మనం వెంటనే వెలిగించాం కానీ అలా వెలిగిస్తాం, అక్కడ వెలిగించి ఇటువైపుకి ఎండ్ చేస్తాం. అవును, కానీ ఎప్పుడు కూడా ఉత్తరానికి ఎండింగ్ చేయాలమ్మా. ఉత్తరం అంటే ఎడమ చేతి వైపుకి ఎండ్ చేయాలి ఎప్పుడు కూడా. దక్షిణ సమాప్తి ఎప్పుడూ పనికిరాదు. ఓకే, ఉత్తర సమాప్తి అనేటువంటిది వృద్ధి తీసుకుని వస్తుంది. మనకు ఇటు కూర్చుంటాం, మనం ఎటైతే కూర్చుంటామో కూర్చున్న దానికి కుడి చేతి వైపుకి దక్షిణం, ఎడమ చేతి వైపుకి ఉత్తరం. మనం ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి దీపం వెలిగించిన తర్వాత ఉత్తరం వైపు వెలిగించి సమాప్తం చేయాలి. మనం ఏం చేస్తాం అంటే వెంటనే వెలిగించగానే అటు వెళ్ళిపోతుంది చేయంత, అంటే మనకు అక్కడ అది ఉత్తరంగా మనం భావించట్లా. ఎడం చేతి వైపు సమాప్తి ఎందుకు మొదలు పెట్టాలి? ఎడం చేతి వైపు ఉంది కదా, ముందు ఇక్కడ వదిలి ఇక్కడ మొదలు పెడితే ఎడం చేతి వైపు మన సమాప్తం అది పనికిరాదు. కుడి చేతి వైపు సమాప్తం చేయాలన్నట్టుగా భావిస్తూ ఉంటాం, కానీ దక్షిణం వైపు మొదలుపెట్టి ఉత్తరం వైపు సమాప్తి చేస్తే అది వృద్ధి చూపిస్తుంది. ఈ దీపారాధనలు అనేక విధానాలు, ఇవి ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళకి కొన్ని కొన్ని అపోహలు పోవండి. మేము ఇంతే చేసాం కదా, మేము ఇంతే చేసాం కదా, బాగానే ఉంది, లేదండి మా పూర్వీకులు చేశారండి, మంచిది. మీ పూర్వీకులు ఉంటుకొని ఉంటున్నావా, ఉండగలుగుతున్నావా? మరి మా పూర్వీకులు ఇలానే చేశారు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చూస్తే మీ పూర్వీకులు చేసినట్టు చేయాలంటే వాళ్ళు ఉన్నట్టుగానే ఉండు, ఉండట్లా. శాస్త్ర ప్రమాణం చెప్పబడిందిగా, ఆచారం అండి. ఏది ఆచారం? ఆచరించటం ఆచారం. ఆచరించటం అంటే ఏంటి? మనం అవన్నీ పాటించాలి.
మనకేమీ తెలియదు. చేదు అనుకోకుండా ఒకరోజు ఏదో పూజ చేసాం, ఆ పూజ చేసిన తర్వాత ఇంకోటి మనకైతే బాగుంది కాబట్టి ఆ పూజను ఆచారంగా తీసుకెళ్ళాం మనం. ఓకే, ఇదే ఆచారాన్ని పూర్వీకుల నుంచి చక్కగా ఒక పూరిళ్ళు వేసుకోను లేకపోతే మండువాయిలు కట్టుకునే ఉన్నారు. కానీ ఆ ఆచారాన్ని నువ్వు నాశనం చేసి విల్లా కట్టుకున్నావుగా, అపార్ట్మెంట్లోకి వచ్చావుగా, అది నీకు ఎట్లా పనికి వచ్చింది అంటే నాకు ఇష్టమైంది నేను చేస్తే నాకు ఆచారంతో సంబంధం లేదు, కానీ నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పావు చూసావు అది చేయాలంటే మా ఆచారం ఒప్పుకోదండి అంటాం. ఇటువంటి వాటి వలన అన్ని ఇబ్బందులే. కాబట్టి ఏంటంటే ఈ దీపం అనేటువంటిది ఆచారం కదండి, శాస్త్రం. ఓకే, దేనికి ఆచారానికి సంబంధం లేదు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నెన యోజితం ప్రేమ గృహాన మంగళం దీపం త్రైలోక్య దివిరాపహ అని చెప్పి శాస్త్రమే ఏ విధానాన్ని అనుసరించి చెప్పబడిందో అది చేయడం ఆచారం. నాకు తోచింది నేను చేసుకుంటాను ఆచారం కదండి. కానీ దీపారాధనలోనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. కొబ్బరి నూనెతో దీపారాధన వెలిగించామా, ఆస్తి హరించుకుపోతుంది అంటే ఎంత సంపాదించినా మిగలదు. ఓకే, విప్ప నూనెతో సంసారం అనేటువంటి విచ్ఛిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భూతప్రేత పిశాచ గమనాలు మనకు స్వప్నంలో వస్తూ ఉంటాయి. అవి దేనికి చేయాలి, తంత్ర పద్ధతిలో తాంత్రిక క్రియలో ఈ విప్ప నూనె వాడతాం. మనకు బాగా నష్టం కలుగుతుంది, ఆ నష్టధన్ నుంచి బయటికి రావడం కోసం చేసేటువంటి ప్రక్రియలో కార్తవీర్యార్జునుడికి ఆవ నూనె వాడతాం. ఓకే, అదొక్కటే ఈ దైవికంగా చేసిన దానిలో ప్రత్యేకంగా వాడటం. మిగిలింది ఏదైనప్పటికీ కూడా ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె ఈ విధంగా మినహా ఇస్తే మూడోది ఏది వాడకుండా ఉండటం, ఈ విధానాన్ని అనుసరించటం. అగ్గిపొల వెలిగిస్తాను, అగరవతి వెలిగిస్తాను, లేదంటే ఇంకొకటి జ్యోతి వెలిగిస్తాను, దాని నుండి దీపారాధన చేస్తాను, ఇవన్నీ కూడా అప్రస్తుతమైనటువంటివి. ఇకపోతే మూడు మనం దీపారాధన వెలిగించినప్పుడు అవి ఏమిటో మనమే పెట్టుకుంటాం. మూడు ఒత్తులు పెడతాం, ఆ మూడు ఒత్తులు మనం ఇటు పెట్టు, ఇక దేవుడు అటు ఉంటాడు, మనం ఎదురుకుండా కూర్చుంటాం, మనకు ఎదురుకుండా పెట్టుకుంటాం ఒత్తులు. ఏది నాకు అర్థం కాదు, ఎవరికి దీపం పెడుతున్నావు అక్కడ? భగవంతుడికి. భగవంతుడికి దీపం పెట్టాలంటే ఆ దీపం అనేటువంటి ఒత్తులు మూడు భగవంతుని వైపు ఉండాలి. ఓకే, ఆయన వైపు తిరిగి ఉండాలి అది. ఆయన వైపుకి తిరుగున్నప్పుడు ఆయనకి పెట్టినట్టు అది. ఇదే మనం కుందనుకుందాం, ఎదురుకుండా దేవుడు ఉన్నాడు, ఇక్కడ మనం దేవుడు గుట్లో పెట్టాలి, ఇక్కడ దీపం వెలిగిస్తున్నాం, ఇటు పెట్టేసుకుంటున్నాం. అవునండి, ఎవరికి పెడుతున్నాం మనం, మనకెందుకు అసలు? అటు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు వైపు పెట్టు, 1, 2, 3 మూడు భగవంతుడికి వచ్చి ఇటు మూడు అటు పెట్టుకున్నాం, భగవంతుడికి పెట్టుకోవాలి. అది భగవంతుడికి పెట్టుకో, అది నీవే పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం? ఎన్ని పూజలు చేస్తున్నావు, నీకెందుకు దీపం? మనకు దీపం పెడతారు, ఒకరోజు వస్తుంది, కానీ మనకు మనమే పెట్టుకోవడం అంత కర్మ ఎందుకు? మనం భగవంతుడి దగ్గర బ్రతికే ఉన్నాం కదా, భగవదారాధన చేసుకుంటూ భగవంతుడి ముందు కూర్చొని మనకు మనం దీపం పెట్టుకుంటే ఎంత కర్మ ఎందుకండి? మనకు భగవంతుడికి దీపారాధన చేయండి. అంటే ఇటువైపు పెట్టుకోవడం దీపం పెట్టడం, అటువైపు పెట్టడం దీపారాధన చేయటం. ఓకే, చాలా మంది దీపం పెట్టారా అంటుంటారు, ఆ మాటే మహాపాపం అండి. దీపారాధన చేశారా లేదా దీపం వెలిగించారా, దీపం పెట్టారా అంటే అది ఒకసారి పెడతారు. ఒక మనిషికి ఒకసారి దీపం మళ్ళీ పెట్టరు, ఆ చనిపోయినప్పుడు తలకింద పెడతారమ్మా. అంటే ఇవి తెలుసుకోవాలి. కొన్ని కొన్ని మాటలు చాలా ప్రాణాంతక సమస్యగా, దీపం పెట్టారా, దీపం పెట్టారా, దీపం పెట్టారా అంటే దీపం పెట్టాలని కోరుకుంటున్నారా, ఆ స్థితి వస్తుంది మనకు. దీపారాధన చేశారా, దీపం వెలిగించారా, దీపం పెట్టారా, తేడా ఉంటుందండి. ఆ పదం కూడా మనం వాడేటువంటి పదం కూడా ఒక్కొక్కసారి మనం ప్రాణాంతకంగా తీసుకుని వస్తుంది అది. కాబట్టి కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడటం అనేటువంటి చాలా ఉపయోగం. కాబట్టి ఈ దీపారాధన విషయంలో తగు జాగ్రత్తగా ఉండటం వలన చాలా యోగవంతమైనటువంటి జీవితం వస్తుంది. ఆ చిన్న దీపం చాలు కొండంత వెలుతురునివ్వడానికి, కొండంత భస్మము తేవటానికి. కొండంత భస్మం చేయాలన్నా, కొండంత వెలుతురు చేయాలన్నా ఆ ఒక్క చిన్న దీపం చాలు. అది మనం ఎలా చేస్తున్నాము అనేటువంటి ఒక ప్రక్రియ మనకు తెలిసి ఉన్నట్లయితే అవిధాన జీవితం బాగుంటుందమ్మా. అయితే గురువుగారు, ఒక్కొక్కసారి దీపారాధన చేసినప్పుడు అది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ వరకు అలా దీపం అనేది కొండెక్కుతుంది, అలా జరగటం వల్ల అంటే ఏదైనా దోషం ఏం లేదమ్మా? దీపారాధన మనం చేసాం, దానికి ఏదైనా చిన్న ఏమన్నా అడ్డు పెట్టుకుంటాం, అడ్డు పెట్టలేదు, గాలి వచ్చింది, కొండెక్కేసింది, మనం ఏం చేస్తాం దానికి? అయితే ఇక్కడ ఒక విషయం, కొండెక్కగానే అందరూ ఏం చేస్తారంటే అందులోనే మళ్ళీ వెలిగించేస్తారు. ఆ నూనె పనికిరాదు, ఆ ఒత్తి పనికిరాదు. ఓకే, ఆ రెండు ఎంగిలైపోతాయి. అక్కడ దాన్ని తీసేసి మళ్ళీ ఒకసారి తోల్చి మళ్ళీ దీపారాధన చేసుకోదలుచుకుంటుంది అంటే ఇక సాయంత్రం చేసుకో. కొండెక్కింది, కొండెక్కే ముందు నువ్వు చూసావు అంటే నూనెపై, లేదు కొండెక్కేసిన తర్వాత చూసావు, దాని గురించి పట్టించుకోద్దు ఇంకా. ఓకే, సాయంత్రం తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ చేసుకో కావాలంటే. అంతే మినహాయిస్తే కొండెక్కేసింది కదా అని చెప్పి
మళ్ళీ అదే ఒత్తిలో దీపారాధన చేసినా పాపమే, ఆ ఒత్తి తీసేసి అదే నూనెలో కొత్తగా దీప ఒత్తి వేసి దీపారాధన చేసినా పాపమే. ఆ నూనె ఆ ఒత్తి రెండు తీసేసి శుభ్రంగా తులిచి మళ్ళీ చేసుకోవాలి. ప్రతిరోజు మనం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న ఆయిల్ తీసేయాలి, తీసేయాల్సిందండి. జనరల్ గా చాలా మంది ఒత్తులు మాత్రం మార్చి అదే ఆయిల్లో మళ్ళీ ఫిల్ చేసి చేస్తూ ఉంటారు గురువు గారు. ఓకే, ఇప్పుడు చిన్న లాజిక్. మీ ఇంట్లో పాలున్నాయి, ఇవాళ పాలు కాచారు, పాలు మిగిలినాయి, ఆ పాలల్లో రేపొద్దున మళ్ళీ పాలు కాస్తారు మీరు? లేదా ఏదంటే మరి పాలు విరిగిపోతాయి కదండి అందులోనే. అంటే పుణ్యం పోయినా పర్లేదు కానీ పాలు విరగకూడదమ్మా, అది ఆ లాజిక్ తెలియదు కదండి. అలా చేస్తే తెలిసిదే ఉందమ్మా, పాలల్లో ఇవాళ ఉన్న పాలలో రేపు పాలు పోస్తుంటే విరిగిపోతున్నాయి, కాచడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అటువంటిది ఇవాళ వెలిగించి నూనె ఆగిపోయింది, అందులో రేపు పొద్దున మళ్ళీ ఒత్తి వేసేలా వెలిగిస్తున్నాం, ఆ నూనె తీసేసేదా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న విషయం, ఒక కప్పు టీ, ఒక కప్పు నెయ్యి పెట్టండి, రెండిట్లో ఈగలు పడతాయి. టీ కప్పు ఏమో పక్కన పడేస్తారు, కాఫీ నేతి కప్పులోంచి ఈగను తీసేస్తారు. నెయ్యి వాడే పదార్థమే, టీ వాడే పదార్థమే. టీ 20 రూపాయలతో వచ్చేసేసింది, ఈ నెయ్యి ఇంత గ్లాసు ఉంటే 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ ఏకం తీసేసి నెయ్యి వాడుకున్నారు. ఆ టీ 20 రూపాయలు కాబట్టి టీని పక్కన పెట్టాం. ఇది మనం ఇది పోవాలి, అది పోతేనే మనం బాగుంటాం. అది ఉన్నప్పుడు మనం ఎక్కడ బాగుంటాం అసలు? అంటే ఆ వ్యత్యాసం అనేటువంటి మనం చూపించద్దు. చూపిస్తావా, నెయ్యి కూడా పక్కన పడే, నెయ్యి పక్కన పడేసేటువంటి స్థాయి నీకుందా? వ్యత్యాసం చూపించు లేదా వ్యత్యాసం చూపించు, ఓకే అంతే. చాలా బాగా సమాధానం చెప్పారు గురువు గారు చాలా మందికి, నిజంగా థ్యాంక్ యూ గురువు గారు.